కరోనా కష్టకాలంలో పన్నుల విధింపుతో జగన్ సర్కార్ సామాన్యుడిని నడ్డి విరుస్తుందని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. మోసపూరిత వాగ్దానాలు చేయడం, ప్రజలను వంచడం జగన్ సర్కార్కి సాధ్యమన్న గద్దె రామ్మోహన్ రావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ప్రవేశపెట్టిన నూతన పన్నుల విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నేపథ్యంలో విజయవాడ దాసరి భవన్లో అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పన్నుల పెంపు విధానాన్ని నిరసిస్తూ ఇటు వామపక్ష పార్టీలు కావచ్చు, ఇదే విధంగా టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే నేపథ్యంలో పన్నుల పెంపు విధానం నుంచి మనతో మాట్లాడేందుకు విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రమ్మోహన్ రావు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా చూస్తారు ఇప్పుడు నూతనంగా ప్రెసిడెంట్ పన్ను పెంపు విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రజలకు భారంగా మారిన పరిస్థితి? గత కొన్ని రోజులుగా ఇటు అందరూ కూడా అంటే వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలంతా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పన్ను పెంపు విధానాన్ని ఎలా చూస్తారు? అంటే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలో ప్రజల పక్షాన ప్రజలకున్న సమస్యలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వాటి మీద ఒక చిత్తశుద్ధితో కూడిన అవగాహన లేదనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు పన్నులు అనేది ఎప్పుడు కూడా నిరంతరం పెరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు 1 రూపాయి పన్ను పెంచకపోయినా ఈయన మీటింగుల్లో బాదురే బాదురు అని పాట పాడాడు ఈయన. అంటే అవాస్తవాలు కూడా ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అబద్ధాలు కూడా ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి. మరి ఈ రోజున ఆయన ఎక్కిన దగ్గర నుంచి కూడా ప్రజల మీద ఏ విధమైన భారం వేస్తాం, ప్రజల్నేమో కొంచెం కన్ఫ్యూజన్లో పెడతా ఉన్నారు. ఆయనకి ఒక 10,000 15,000 ఇచ్చినట్టు ఇచ్చి, అంటే మేము చెబుతున్నాం ఈతకాయ అంత ఇచ్చి తాటికాయ అంత లాక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారని. ఇవాళ మీరు ఒక సర్కిల్లో ఒక ముష్టెత్తుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని ఇంటర్వ్యూ చేసే నేను, మీరు ఎవరైనా చేయండి, రోజుకి ఎంత సంపాదిస్తున్నారు, సంవత్సరానికి ఎంత వస్తుంది అనేది. సుమారు కనీసంగా 50,000 రూపాయలు వస్తుంది ముష్టి ఎత్తుకునే వాళ్ళకి. అంటే ప్రజల్ని, పేదవారిని ముష్టి వాళ్ళకంటే హీనంగా చేయటానికి ఈయన 15,000 ఇచ్చాను, వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగిపోయింది, పర్చేజింగ్ కెపాసిటీ పెరిగిపోయింది. ఇవాళ 15,000 అనేది 15 రోజులు కూడా సరిపోను ఆదాయం. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ రకంగా పన్నులు పెంచి ప్రజల్ని ఇలా మోసం చేయడానికి ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో, 2 నెలల నాడు జరిగిన ఎన్నికల్లో క్లియర్గా తెలుగుదేశం పార్టీ ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ విధంగా పన్నుల భారం పడబోతోంది. మరి మీరు ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ప్రజలకు ఇది వివరణ చేస్తుందో అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా పెంచట్లేదు, పన్నులు ఏమాత్రం పెరగవు, ఇది ప్రతిపక్షాలు అవాస్తవాలు చెప్పి మిమ్మల్ని ఏమార్చడానికి ప్రయత్నం చేస్తామని, పన్నులు ఏం పెరగవు అని చెప్పారు. ఇవాళ ప్రభుత్వానికి ఎవరైతే ఓట్లు పొందారో వాళ్ళందరూ మీ కార్పొరేషన్ ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఎక్కువ భాగం, ఎక్కువగా 99% మీరే ఉన్నారు, వాళ్ళందరూ సమస్య ఏర్పాటు చేసుకోనండి. ఏ నిర్ణయాన్న ప్రజలతో చర్చించాలంటారా? ప్రజల యొక్క చర్చ జరగాల్సిన అవసరం ఉందంటారా? ప్రజలు చర్చించాలి కదా. ఇప్పుడు ఈ విజయవాడ కార్పొరేషన్ ఎంత పెరుగుతోంది, విజయవాడ కార్పొరేషన్ బాడీ ఏర్పడింది, వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఇక్కడ కూడా ఇప్పుడు కేంద్రంలో ఒక నిర్ణయం తీసుకుంటే రాష్ట్రాలన్నీ కూడా ఆమోదించాలి, అదేవిధంగా రాష్ట్రాలు ఒక నిర్ణయం తీసుకుంటే లోకల్ బాడీస్ కూడా ఆమోదించాలి. ఆమోదించినప్పుడు లోకల్ బాడీ నిన్న కాక మన ప్రజల ఓట్లు పొందిన వ్యక్తులు, ప్రజల ఓట్లతో గెలిచిన వ్యక్తులు ఇవాళ ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా దీన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా, దానివల్ల ఇలాంటి గడ్డు పరిస్థితిలో కూడా ప్రజల మీద ఏమాత్రం సింపతి లేకుండా ఏ విధంగా రేట్లు పెంచుతా ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాం. అందుకే వాళ్ళ సమస్య ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఏపీలో పరిపాలన అంతా చాలా అస్తవ్యస్తంగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలని తుంగలో తొక్కుతూ ప్రజలని మోసం చేసే విధంగా జగన్ సర్కార్ పాలన సాగుతోంది. కాబట్టి ఈరోజు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన పన్నుల పెంపు విధానం అనేది ప్రజలపై అదనపు భారం మోపుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ ఆలోచన పునరాలోచించుకోవాలని, వెంటనే నూతన పన్నుల విధానం ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రమ్మోహన్ స్పష్టం చేస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కరపర్సన్ ప్రభాకర్తో ప్రసాద్, టీవీ5 న్యూస్, విజయవాడ.